వ్యవసాయానికి గిట్టుబాటు ధరలు అన్నటువంటిది మద్దతు ధర. ఈ రెండిట్లో తేడా ఏంటంటే, గిట్టుబాటు ధర అంటే లాభంతో కూడా కలిపేసుకోవడం, మద్దతు ధర అంటే ఎంత ఖర్చు అయిందో దానికి చూచాయిగా ఆ రేంజ్లో ఇవ్వటం. ఈ మద్దతు ధర అన్నటువంటిది ప్రభుత్వాలు ఇస్తూ ఉంటుంటాయి, వాళ్ళు గిట్టుబాటు ధర ఆశిస్తూ ఉంటారు. అది ఎప్పటిదన్నది పక్కన పెడితే, ఎప్పటికవుతుంది అన్నది పక్కన పెడితే, మద్దతు ధర విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వస్తున్నది మోడీ సర్కార్. తాజాగా చూస్తే సాధారణ వరికి ఇదివరకు 2183 ఇస్తే ఇప్పుడు 2300 రూపాయలు, వరి ఏ గ్రేడ్కి ఇదివరకు 2203 ఇస్తే ఇప్పుడు 2320, జొన్నకి 3160 ఇస్తే ఇప్పుడు 3371, అలాగే జొన్న మాల్దండికి 3225 నుంచి 3421, సజ్జలకి 125 రూపాయలు పెంచారు, రాగికి 444 రూపాయలు పెంచారు, మొక్కజొన్నకు 135 రూపాయలు పెంచారు, కందికి 550 రూపాయలు పెంచారు, పెసరకి 124 రూపాయలు పెంచారు, మినుముకి 450 రూపాయలు పెంచారు, వేరుశెనగకి 406 రూపాయలు పెంచారు, పొద్దుతిరుగుడికి 520 రూపాయలు, సోయాబీన్కి 292 రూపాయలు, నువ్వులకి 632, వలిసలకి 983, పత్తి మధ్య రకానికి 501, పత్తి పొడవ రకానికి 501 రూపాయి అన్నటువంటి మద్దతు ధర పెంచడంతో రైతులకు సంబంధించి ఇది అప్డేటెడ్ కొత్త కాన్సెప్ట్లోకి జనంలోకి తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి అవుతుంది.